కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం అన్నారు. అద్భుతమైన మోసము అని ఈ రోజు మేము నిరూపించడానికి ఈ రోజు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి వచ్చాం. ఆయన చాలా పేషెంట్ గా మొత్తం మేము చెప్పాలనుకున్నదంతా వినడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు 38,000 కోట్లకు పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టు, 16.5 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనుకున్న ప్రాజెక్టు, అదే ప్రాజెక్టును కేసీఆర్ గారు 120,000 కోట్లకు పెంచడం జరిగింది. ఆయకట్టు పెరిగిందా అంటే 18 లక్షలు, అంటే కేవలం 2 లక్షలు కూడా ఆయకట్టు పెరగలేదు, కానీ ప్రాజెక్ట్ కాస్ట్ మాత్రం 3 ఇంతలు పెరిగింది. ఇది చెప్పడం జరిగింది. ఇంతేకాదు ప్రతి విషయంలోనూ ఈ ప్రాజెక్ట్ లో ప్రతి ప్యాకేజ్ లో అవినీతి జరిగింది. కాంట్రాక్ట్లు ఇచ్చే బేసిస్ ఎంపానల్డ్ కంపెనీలకు కాక నాన్ ఎంపానల్డ్ కంపెనీలకు కూడా ఇవ్వడం జరిగింది. నామినేషన్ పద్ధతిలో కూడా ఇవ్వడం జరిగింది అని కూడా మేము వివరించడం జరిగింది. ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క వర్క్స్ ను తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ఈఎల్ తీసుకుంటే, బిహెచ్ఈఎల్ దగ్గర నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేసిన ఎక్విప్మెంట్ కు, వీళ్ళు కట్టిన అమౌంట్ కు, వీళ్ళు చూపించిన అమౌంట్ కు అసలు పొంతనే లేకుండా ఉంది. ఇలాంటి చాలా వివరాలు, చాలా విషయాలు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని విన్నారు, ఓపిక్ గా ఈ ప్రాజెక్టుని, దీంట్లో జరిగిన అవినీతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. 2 వారాల క్రితం సిబిఐ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది అని వివరించాం. మంచిదని చెప్పారు, ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అని, వీళ్ళు మా కంప్లైంట్ ని ఇండిపెండెంట్ గా హ్యాండిల్ చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చారు. ఇది ఇంత పెద్ద ప్రాజెక్టు కాబట్టి దీనికి సెపరేట్ గా ఒక టీమ్ ఏర్పాటు చేసి దీంట్లో ఎంక్వైరీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ ఎంక్వైరీకి కావాల్సిన వీళ్ళ ఆడిటర్స్ ఏ కాకుండా, ప్రాజెక్టు ను ఆడిట్ చేయడానికి కావాల్సిన వీళ్ళ సిబ్బందే కాకుండా, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని, ఐఐటి స్టూడెంట్లని కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడెక్కడ ఫ్లాస్ జరిగాయో మొత్తం కనిపెడతామని చెప్పారు. ఎందుకంటే దీంట్లో బేసిక్ ఇంజనీరింగ్ ఏ ఫ్లాడ్ అయి ఉంది కాబట్టి, కనుక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోమని మేము వినవించడం జరిగింది. తప్పకుండా తీసుకుంటామని వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. ఒక ఎక్స్పర్ట్ టీమ్ ని వెంటనే నియమిస్తామని కూడా అష్యూరెన్స్ చేయడం జరిగింది. మేడం, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు కేసీఆర్ మీద కానీ, తెలంగాణ కానీ, మీరు పదే పదే కేవలం కాళేశ్వరం మీదనే ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు? ఇక్కడ దాకా సిబిఐకి అవకాశం మీదనే ఎందుకు శర్మిల గారు కానీ మీ పార్టీ కానీ పట్టుబడి పోరాడుతుంది? మిగిలిన అన్ని అంశాల కానీ అట్లేం లేదమ్మా. ఇప్పుడు మేడం, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు కేసీఆర్ మీద కానీ, తెలంగాణ కానీ, మీరు పదే పదే కేవలం కాళేశ్వరం మీదనే ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు? ఇక్కడ దాకా సిబిఐకి అవకాశం మీదనే ఎందుకు శర్మిల గారు కానీ మీ పార్టీ కానీ పట్టుబడి పోరాడుతుంది? మిగిలిన అన్ని అంశాల కంటే అట్లేం లేదమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక కేసు అంటూ ఫైల్ చేయాలి అంటే పిన్ పాయింట్ చేసి, నాకు ఇక్కడ దీంట్లో అవినీతి జరిగింది అని నేను పిన్ పాయింట్ చేయకపోతే వాళ్ళ కేసును టేకప్ చేయడానికి వీలుండదు. మొత్తంగా అంతా కలిపి మీరు ఎంక్వైరీ చేయండి అనడం కంటే కూడా ఒక రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టు లో జరిగిన అవినీతిని తీసుకొని దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పడము మోర్ స్పెసిఫిక్ గా ఉంటే, వాళ్లకు క్లారిటీ ఉంటుంది అన్న ఉద్దేశం తప్పితే, కాళేశ్వరంలో జరిగిన అవినీతే మిషన్ భగీరథలో కూడా జరిగింది, ఇదే అవినీతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగింది, ఇదే అవినీతే కేసీఆర్ గారు ఈయనకి ఇష్టమైన మెగా కృష్ణారెడ్డితో చేయించుకున్న ప్రతి ప్రాజెక్ట్ లో ఇదే అవినీతే జరిగింది. అవసరమైతే ప్రతి ప్రాజెక్టు మీద పోరాడతాం, కానీ ఇది అతి పెద్ద ప్రాజెక్టు. అందులో ఈ ప్రాజెక్టు కు మేజర్ అడ్వాంటేజ్ ఎక్కడుంది అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి వచ్చిన ఫండ్స్, ఖర్చు పెట్టిన ఫండ్స్ 120,000 కోట్ల రూపాయలు అయితే, వచ్చిన ఫండ్స్ 100,000 కోట్ల మేరకు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో నుంచే వచ్చాయి. 38,000 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోంచి వస్తే, 30,000 కోట్లు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి వస్తే, 10,000 కోట్లు పిఎన్బి కన్సార్టియం నుంచి వస్తే, 12,000 కోట్లు నబార్డ్ నుంచి, అదర్స్ నుంచి వస్తే, ఇలా అన్ని కలుపుకుంటే 97,500 కోట్లు సెంట్రల్ ఫండ్స్ వచ్చినాయి ఈ ప్రాజెక్ట్లకి. సో అడ్వాంటేజ్ ఎక్కడుంది అంటే, ఇది స్టేట్ లెవెల్ స్కామ్ కాదు, ఇది నేషనల్ లెవెల్ స్కామ్. నేషనల్ లెవెల్ స్కామ్ కాబట్టి సిబిఐ కైనా కాగ్కైనా, కాగ్కి ఎలాగో ఉంది, కాగైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీద ఆడిట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీద కూడా ఆడిట్ చేయొచ్చు. కానీ దీనికి స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఎక్కడుందంటే, సిబిఐ లాంటి వాళ్ళను స్టేట్ జ్యూరిస్డిక్షన్ లోకి రానివ్వము అని చెప్తున్న సమయంలో, ఇది స్టేట్స్ లెవెల్ స్కామ్ కాదు అని మేము చెప్తున్నాం, ఇది నేషనల్ లెవెల్ స్కామ్, ఇది బిగ్గెస్ట్ స్కామ్, అసలు భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ అని మేము ఎందుకు అంటున్నామంటే, ఇది నోషనల్ మనీ కాదు, అంటే ఇది పేపర్ మనీ కాదు, ఇది మన కంట్రీకి లాస్ అయ్యుండొచ్చు అన్న మనీ కాదు, ఇది యాక్చువల్ లాస్. ఇది యాక్చువల్ ఈ సెంటర్
సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డబ్బు వెళ్లిపోయింది, కాంట్రాక్ట్ లో ప్రాజెక్ట్ లోకి వెళ్లిపోయింది, ఆ కాంట్రాక్టర్ చేతులకు వెళ్లిపోయింది, ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఈ డబ్బును మొత్తం దోచేసుకున్నారు, సైఫన్ ఆఫ్ అయిపోయింది. ఇట్ ఇస్ ఆల్ డన్, క్రైమ్ ఇస్ కమిటెడ్ ఇన్ బ్రాడ్ డేలైట్, మొత్తం దోచేసుకున్నారు. కనుక ఇది తెలంగాణకు సంబంధించిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి, ఇది దీనికి ఉన్న అడ్వాంటేజ్ సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి డబ్బు వచ్చింది కాబట్టి ఒక్క ప్రాజెక్ట్ లో జూమ్ ఇన్ చేసి ఇక్కడ అవినీతి జరిగింది అని మేము ప్రూవ్ చేయగలిగితే ప్రతి చోట అవినీతి జరిగింది అని మేము చెప్పడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఈ ఒక్క ప్రాజెక్ట్ ని ఎంచుకోవడం జరిగింది తప్ప ఈ ఒక్క ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని మేము కూడా అంటాం లేదు. తెలంగాణలో కీలకమైనటువంటి మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుంది, మీరు ఆ జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు, ఇప్పుడు ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మీ పార్టీ తరఫున ఎట్లా పోటీ చేయట్లేదు, ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి, లేదంటే ఎవరికి ఓటేయమని చెప్పి మీ పార్టీ తరఫున పిలుపునిస్తున్నారు? బాయ్కాట్ చేయాలి ఈ ఎలక్షన్ ను, ప్రజలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇచ్చే పిలుపును బాయ్కాట్ చేయాలి. అసలు ఇది ప్రజల కోసం వచ్చిన ఎలక్షన్ కాదు, ప్రజల కోరితే వచ్చిన ఎలక్షన్ కాదు, అధికార మదంతో అహంకారం కోసం తెచ్చుకున్న ఎలక్షన్. ఇది వచ్చిన ఎలక్షన్ కాదు, ఇది తెచ్చుకున్న ఎలక్షన్. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే డిఫెక్షన్ చేసి బీజేపీకి పోతే వచ్చిన ఎలక్షన్. ఇది వాళ్ళ స్వార్థం కోసం తెచ్చుకున్న ఎలక్షన్. ఇది ఈ ఒక్క ఎలక్షన్ కోసం ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇది అన్యాయం. ఇది అసలు ప్రజాస్వామ్యాన్ని అవమానించడం కాదు, అవహేళన చేయడం కాదు, ఇది మోడర్ చేయడం. కనుక ప్రజలకు అందరికీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పిలుపునిచ్చేది అసలు బాయ్కాట్ చేయండి, ఎవరికే కానీ ఓట్లేదు.